బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖార్గోన్ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు వంతెనపై నుంచి నదిలో పడింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా మరో 25 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఖార్గోన్ నుంచి ఇండోర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి 50 అడుగుల కిందున్న నదిలో పడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడకు వెళ్లి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక తీవ్రంగా గాయపడిన వారికి 50,000, స్వల్పంగా గాయపడిన వారికి 25,000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖార్గోన్ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు వంతెనపై నుంచి నదిలో పడింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా మరో 25 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఖార్గోన్ నుంచి ఇండోర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి 50 అడుగుల కిందున్న నదిలో పడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 50,000, స్వల్పంగా గాయపడిన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు.